హైదరాబాద్ అనగానే చార్మినారు, ట్యాంక్ బండు, హుస్సేన్ సాగర్ ల బుద్ధుడు, బిర్లా మందిరు, మక్క మసీదు, అసెంబ్లీ, రవీంద్ర భారతు, హైటెక్ సిటీ, ఫలక్నామా ప్యాలెస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూపిస్తారు. ఈ నడుమ దుర్గం చెరువు తీగల బిడ్జి, కొత్త సచివాలయం, అమరుల బంగ్లా, అంబేద్కర్ సార్ బొమ్మలు సుత పెడుతున్నారు. ఇవే కాకుండా ఇంకో ముఖ్యమైనది ఒకటి ఉన్నది, హగో దాని గురించే ఈ వార్త. కొత్త గవర్నమెంట్ కొత్త హైకోర్టు కట్టియబోతుంది. సిటీ శివారు రాజేంద్ర నగర్ లా 100 ఎకరాల జాగల 1 నెంబర్ బంగ్లా కట్టి సకల సౌలతి వేస్తారట. ఎన్నడో కాదు, వచ్చే నెలల్నే పనులు షురువు చేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. హైకోర్టు పెద్ద జడ్జి అలోక్ ఆరాధేశారు సీఎం రేవంత్ రెడ్డి సార్ ను కలిసి ఇప్పుడున్నది చాలా పాత బంగ్లా, కొత్తది కడితే బాగుంటది అనగానే సరే అన్నారట ముఖ్యమంత్రి గారు. మంచి డిజైన్లు చూడురి, నక్ష గీపియురి, ఎంత పైకం కావాలనో వివరాలు రెడీ చేయురని పెద్దాఫీసర్లకు ఆర్డర్ వేసిండు ఎమ్మటే. ఇది 100 ఏండ్ల కిందట ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కట్టించిన బిల్డింగ్. మరి మూసీనది ఒడ్డుకు 1919 షురువు చేస్తే 4 ఏండ్లు పట్టింది కట్టేతానికి. అటెనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఎనక షిరి మన తెలంగాణ రాష్ట్రానికి సుత ఇదే హైకోర్టు. ఎన్నో గొప్ప గొప్పగా తీర్పులొచ్చిన బంగ్లా, అయితే కొత్తది కట్టినా ఇది ఇట్లనే ఉంటది. ఎందుకంటే వారసత్వ కట్టడం, దీని గొప్పతనం రేపటి పోరలకు సుత తెలవాలి కదా. మరి అక్కెరవడ్డ కాడ మరమ్మతులు చేసి జిల్లా పనుల కోసమే వాడుకుంటారట. రేపు నక్షలొచ్చినాక మల్లోపారి చెప్పుకుందాని ఇప్పటికైతే గింతే.